हाई फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। फ्रेंड्स, पीएफ क्लेम स्टेटस ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను, ఓకేనా? దీనికోసం మీరు ఏం చేస్తారంటే, క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్। ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్ లోని ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్। ఓకే, ఇక్కడ వచ్చి చూడండి, మనకి మెంబర్ పాస్ బుక్ అనేది కదా, దీనిపైన క్లిక్ చేయండి ఇప్పుడు, ఓకేనా? ఇప్పుడు చూడండి, బాక్స్ ఉన్నది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట। ఇక్కడ వచ్చేసి మీ యొక్క యుఏఎన్ నంబర్ అనేది ఎంటర్ చేయండి, పిఎఫ్ నంబర్, ఓకేనా? నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి, పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి। 98లో మైనస్ 2 అనేది మైనస్ చేయండి, 96, ఓకే, 96 అని ఎంటర్ చేసి ఇప్పుడు లాగిన్ చేయండి। ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట। ఇప్పుడు సెలెక్ట్ మెంబర్ ఐడి అనేది ఉంది కదా, ఇందులో చూడండి, ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ మెంబర్ ఐడి ఉందా, దీనిపైన క్లిక్ చేయండి। ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వీడికి 6 మెంబర్ ఐడిలు అయితే క్రియేట్ అయ్యాయి। వీడు టోటల్గా చూసుకుంటే 6 కంపెనీల్లో పనిచేయడం అయితే జరిగింది అన్నమాట। అంటే ఇక్కడ ఏంటంటే, యుఏఎన్ నెంబర్ అనేది ఒకటే ఉంటుంది అన్నమాట। మీరు కంపెనీ నుంచి కంపెనీ మారిన ప్రతిసారి కూడా కొత్తగా ఒక ఐడి నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట, ఓకేనా? సపోజ్ మీరు ఇప్పుడు ఒక కంపెనీలో 1 ఇయర్ పనిచేశారు, 1 ఇయర్ పనిచేసి వేరే కంపెనీకి వెళ్ళారు, అక్కడ ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట, ఓకేనా? మీ యుఏఎన్ నెంబర్ ఒకటే ఉంటుంది, ఐడి అనేది కొత్తగా క్రియేట్ అవుతుంది అన్నమాట, గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ 6 ఐడీలు ఉన్నాయి, 6 మెంబర్ ఐడీలు ఉన్నాయంటే వీడు 6 కంపెనీలో పనిచేశాడు అని అర్థం, ఓకేనా? ఇప్పుడు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి, మీరు ఎందులో అయితే క్లెయిమ్ పెట్టారో ఆ ఐడీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ అయింది కదా, వ్యూ పాస్బుక్, అలాగే వ్యూ క్లెయిమ్ స్టేటస్ అని వస్తుంది కదా। చూడండి, మీరు పాస్బుక్ చూడాలనుకుంటే, బ్యాలెన్స్ చూడాలనుకుంటే వ్యూ పాస్బుక్ పైన క్లిక్ చేస్తారు, ఓకేనా? మీరు స్టేటస్ చెక్ చేయాలి కాబట్టి ఇప్పుడు వ్యూ క్లెయిమ్ స్టేటస్ పైన క్లిక్ చేస్తాను, ఓకే? ఇప్పుడు కింది కనుక స్క్రాల్ చేయండి, ఇక్కడ చూడండి, మీరు ఇదివరకు ఎన్నిసార్లు అయితే క్లెయిమ్ పెట్టారో అవన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది అనమాట, బాక్స్లో ఇలా చూపిస్తుంది అనమాట మనకి। చూడండి, ఇక్కడ వచ్చేసి 31 మే 2020లో క్లెయిమ్ పెట్టారు, అయితే అది వచ్చేసి అక్కడ రిజెక్ట్ చేస్తారు వాళ్ళు, ఓకేనా? రిజెక్ట్ చేయడానికి గల రీజన్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట, చూసారా? అక్కడ ఐడి నెంబర్ వచ్చేసి హ్యాస్ బీన్ రిజెక్టెడ్ డ్యూ టు అడ్వాన్స్ అండర్ కోవిడ్-19 ఆల్రెడీ అవైల్డ్, హెన్స్ ఆటో రిజెక్టెడ్ బై సిపిఈ, ఓకే? రీజన్ కూడా మనకైతే రిమార్క్స్లో రీజన్ కూడా వస్తుంది అనమాట, ఎందుకు రిజెక్ట్ చేస్తారన్నది। ఇక్కడ నెక్స్ట్ కిందికి ఇలా స్క్రోల్ చేయండి, ఇక్కడ వచ్చేసి 25 సెప్టెంబర్ 2020లో పెట్టారు, ఇది సెటిల్ అయిపోయింది అనమాట, ఓకేనా? 4000 రూపీస్. ఇలా కిందికి ఇలా స్క్రోల్ చేయండి, 24th మేన క్లెయిమ్ పెట్టారు, 12,871 రూపీస్ అనేది అప్రూవ్ చేశారనమాట, ఓకేనా? ఇది సెటిల్డ్ అని వచ్చింది, ఓకే? మళ్ళీ అక్కడ 23 అక్టోబర్ 2020లో పెట్టింది, రిజెక్ట్ చేస్తారనమాట, ఓకేనా? రిజెక్ట్ చేయడానికి గల రీజన్ కూడా వస్తుంది అనమాట, ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూడండి, బ్యాలెన్స్ లేకుండా, ఇందులో బ్యాలెన్స్ ఏం చెక్ చేసుకోలేదు, ఓకేనా? బ్యాలెన్స్ లేకుండా క్లెయిమ్ పెట్టారు, వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట। ముందుగా బ్యాలెన్స్ ముందు మీరు చెక్ చేసుకోండి ఉందా లేదా అన్నది, ఓకేనా? మీరు ప్రతిసారి పెడుతుంటారు కదా క్లెయిమ్, అందుకే ఇప్పుడు ఐడీలో, ఇప్పుడు 6 ఐడీలు ఉన్నాయి, అందులో క్లెయిమ్ ఎందులో పెడుతున్నారో మీకు క్లారిటీ ఉండాలి కదా, 6 ఐడీలు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట, అందుకోసమని చెప్పేసి ముందు మీరు ఏ ఐడీలో మనీ ఉందో ఆ మనీ ముందు అది సెలెక్ట్ చేసుకొని అందులో క్లెయిమ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 18 ఆగస్ట్ 2019లో పెట్టారు, ఇది వచ్చేసి మనకైతే సెటిల్ చేస్తారు, 26,900 రూపీస్, ఓకేనా? మళ్ళీ అక్కడ రిజెక్ట్ అయింది, ఓకే? ఇలా మీరు ప్రతిదీ కూడా, మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు అయితే క్లెయిమ్ పెట్టారో అవన్నీ కూడా ఇక్కడైతే మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అనమాట, మీరు ఈ విధంగా చూసుకోవచ్చు, ఓకేనా? అలాగే ఇక్కడ మీ బ్యాలెన్స్, ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నట్టు వ్యూ పాస్బుక్ పైన క్లిక్ చేస్తారు, ఆల్రెడీ అక్కడ నేను ఐడి సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే? అదన్నమాట, ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి ఎంప్లాయర్ షేరు 4,248 + 599, ఇక్కడ వచ్చేసి 4,847 రూపీస్ అయితే ఉంది ఈ ఐడిలో, ఓకేనా? 4,847 రూపాయలు అయితే ఈ ఐడిలో చూపిస్తుంది అనమాట। ఎప్పుడైనా చూడండి, మనకి ఇక్కడ ఎంప్లాయీ షేరు అలాగే ఎంప్లాయర్ షేరు ఈ రెండు కూడా మనం ప్లస్ చేసుకోవాలన్నమాట, ఈ రెండు కలపాలి మనం, ఎందుకంటే మనం క్లెయిమ్ పెట్టుకునేటప్పుడు ఈ రెండు కలిపి పెట్టాల్సి ఉంటుంది అనమాట, ఈ రెండు కూడా మనం పెట్టుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ చూడండి, ఎంప్లాయీ షేర్ అంటే మనది, ఈ ఎంప్లాయీ షేర్ అనేది మనది, ఓకే? మన శాలరీ నుంచి డిబిట్ అయింది,
ఎంప్లాయర్ షేర్ అనేది కంపెనీ అనేది మనకి ఇస్తుంది కదా కొంత మనీ అనేది అది ఎంప్లాయర్ షేర్ అన్నమాట ఓకేనా ఓకేనా ఇక్కడ చూడండి పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇది వేరే అన్నమాట ఇక్కడ చూడండి పెన్షన్ కంట్రిబ్యూషన్ ఇక్కడ వచ్చేసి 6360 రూపీస్ ఉందన్నమాట ఇది ఎప్పుడు వస్తుందంటే మనం కంపెనీలో రిజైన్ చేసేసిన తర్వాత కంప్లీట్గా రిజైన్ చేస్తాము ఇంకా కంపెనీలు ఎక్కడ చేసుకోవట్లేదు అనుకునేటప్పుడు ఇంకా ఫైనల్ సెటిల్మెంట్లో ఇది వస్తుందన్నమాట మనం ఇంకా డేట్ అక్కడ ఎగ్జిట్ ఇస్తాం అనుకోండి ఇంకా డేట్ అక్కడ ఎగ్జిట్ డేట్ ఇచ్చేస్తే అప్పుడు మనకి ఈ పిఎఫ్ కంట్రిబ్యూషన్ ఈపీఎఫ్ అనేది కూడా మనకి క్లెయిమ్ అయిపోతుంది అన్నమాట ఓకేనా మొత్తం క్లెయిమ్ చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.